గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గురజాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన కోనంకి మరియు కేసానుపల్లి నడుగుడి గ్రామాలలో స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అక్రమంగా తవ్విన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు నిర్వహించిన సర్వే తూతూమంత్రంగా నిర్వహించి అమాయకులైన వారికి నోటీసులను ఇచ్చి అసలు నేరస్తులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వారికి అండగా నిలిచేందుకు వస్తున్న రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకుల పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గురజాల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి, జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి, మండల కన్వీనర్ జాకిర్ హుసేన్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యాయ పోరాటం కోసం మొట్టమొదట మా గురువాచారి కుందుర్తి గురువాచారి ఏదైతే ఆయన హైకోర్టులో పిల్లి వేయడం జరిగిందో, ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఇవాళ పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా గమనించారు. అలాగే పెద్ద వయసులో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ టీజీ కృష్ణారెడ్డి గారు ఆయన ఇబ్బంది పెట్టిన తర్వాత ఈయన ఆ న్యాయ పోరాటానికి పూనుకుంటే ఆయన మీద అక్రమంగా మర్డర్ కేసులు 2 బరాయించడం జరిగింది. ఈ విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. అంతేకాక అంటే ఇవన్నీ అడిగితే ప్రతిపక్షం కార్మికులు పొట్టగొడుతుందని చెప్తారా? అందుకే మా పార్టీ ఈ ఇష్యూ మీద ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఈ కమిటీ రేపు 13వ తారీఖు వస్తూ ఉంది, చూసి రేపు బహిరంగ సభ కూడా పెడతా ఉన్నాము. ఈ బహిరంగ సభని అందరూ, ప్రతి ఒక్కళ్ళు, కార్మికులు ముఖ్యంగా, కార్మికులు, గొడ్డల కార్మికులు దీన్ని అర్థం చేసుకొని సహకరించవలసిందిగా మేము. ఎరపతినేని శ్రీనివాసరావు గారు బెదిరించి భయపెట్టి మిగతా మైనోనళ్ళు ఏదైతే చట్టపరంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మూతేపించారు. బట్టీలను ఆపేయమన్నారు, ఒక సంక్షోభం సృష్టిద్దాం, పాపం అన్యాయంగా కార్మికుల్ని రోడ్డున పడేసి వడిరాజు సోదరులని రాయి కొట్టుకునే బ్రతుకు వాళ్ళని కూడా కడుపు కొడుతున్నారు. ఇవన్నీ ప్రజలకి తెలియజేయడానికి రేపు 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు దాచేపల్లికి నుంచి ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారి అండదండలతో కొంతమంది తెలుగుదేశం నాయకులు కోనంకి, కేసానపల్లి, నడికుడిలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించటం, ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోమని ఆర్డర్స్ ఇవ్వటం అందరికీ తెలిసిన విషయమే. కానీ మరొక కొత్త నాటకం ఈ ప్రాంతంలో మొదలైంది. నాయకులు, మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళ అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి గారు నిజ నిర్ధారణ కమిటీ వేశారు. గురజాల పోయి కాన్స్టెన్సీలో ఒకసారి మైండ్ చూడండి, అక్కడ జరుగుతున్న పరిస్థితి తెలుసుకోండి సీనియర్ నాయకుల్ని పురాయించడం జరిగింది. వాళ్ళందరూ కూడా విచ్చేస్తారు, కోనంకిలో మైన్ ఇన్స్పెక్ట్ చేస్తారు, అక్కడ మిల్లర్లతో సమావేశం అవుతారు, కార్మికులతో సమాలోచనలు జరుపుతారు, ఇక్కడ విచ్చేసి బహిరంగ సభ పెట్టి జరుగుతున్న అన్ని బ్యాకాట క్లబ్బులు, నకిలీ విత్తనాలు, నకిలీ మద్యం, క్రికెట్ బెట్టింగులు, చివరికి లైంగిక దాడులు, గంజాయి కూడా నిలయంగా మారిపోయింది. ఎంతో పోరాటాలకు పురిటిగడ్డైన దాచేపల్లి గురజాల నియోజకవర్గం. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ప్రజల్ని చైతన్యవంతపరుస్తాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి ఒక మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలన, అక్రమంగా రేప్ అటెంప్ట్ కూడా పెట్టడం జరిగిందని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. ఈ రకమైనటువంటి అన్ని వాస్తవాలను కూడా ప్రజలకు వివరించడం కొరకు, అలాగే ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం కొరకు మా పార్టీ ఇవాళ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రేపు 13వ తారీఖు నాడు గురజాల నియోజకవర్గంలో పర్యటించి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరికీ వివరించడం కోసం ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి గురజాల నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు చేస్తూ, అలాగే ఈ క్వారీ ఎవరైతే కొంతమంది ఈ పట్టా భూములు కూడా ఆక్రమించుకొని, అలాగే వడ్డ కార్మికుల పేరు మీద ఉన్నటువంటి ఈ క్వారీలను లీజ్ లైసెన్స్ రద్దు చేపించి మరి వాళ్ళ మేనల్లుడి పేరు మీద, అలాగే ఆయన అనుచరుడి పేరు మీద లీజుకు అప్లై చేసుకున్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తప్పుదోవ పట్టిస్తూ